नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां सिद्धगुरुलकु प्रणामालु समर्पिस्तुन्नानु। महनीयुडैनटुवंटि काव्यकंठ वासिष्ठ गणपति मुनि कलियुगंलो महा तपस्संपन्नुडु शक्ति समन्वितुडैनटुवंटि योगीश्वरुडु आयन 18వ శతాబ్దం చివరి భాగంలో జనించినటువంటి వాడు 19వ శతాబ్దంలో ప్రథమార్ధం కొంతవరకు జీవించినటువంటి వ్యక్తి ఆయన చిన్నతనం నుంచి కూడాను ఆయన కారణ జన్ముడుగానే భావించబడ్డాడు అంటే మానవుల యొక్క జన్మలు మన హిందూ సిద్ధాంతం ఆర్ష సంప్రదాయాన్ని అనుసరించి వేద పురాణ వాంగ్మయాలలో చెప్పబడ్డాయి ప్రతి వ్యక్తి ఎన్నో వందల వేల లక్షల జన్మలు ఎత్తి వస్తూ ఉంటాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని చెప్పి జగద్గురువులు శంకరుల వారు చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోవరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాతి అన్యాని సంయాతి నవాని దేహి అలా ఒక పైన ధరించిన వస్త్రం మాసిపోతే శిథిలమైపోతే ఇంకో తీసేసి ఇంకో వస్త్రాన్ని ధరించినట్లుగా మానవుడు ఈ శరీరం జరా రుజులకు లోనై మరణిస్తే ఇంకో శరీరాన్ని స్వీకరించడం జరుగుతుంది అయితే ఏమిటంటే ఈ మానవ జన్మలో ఉండేటువంటి ఓ ప్రత్యేకత సహజంగా కిందటి జన్మలో తానెవరో గుర్తుండదు ఎవరైనా కొద్దిమంది తపస్సంపన్నులు దేవతానుగ్రహ పాత్రులు గురు కరుణా యోగ్యులు అయినటువంటి వ్యక్తులు వాళ్లకు తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వాసిష్ఠ గణపతి ముని ఆయన జీవితాన్ని పరిశీలించేటట్లయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇతరులు దర్శించిన దాన్ని బట్టి కూడా మరుద్గణములకు అధిపతి అయినటువంటి గణపతి కావ్యకంఠునిగా జన్మించాడు కొన్ని జన్మలు ఎత్తాడు ఆయన లోక కళ్యాణం కోసం ఇది మరొక చివరి జన్మ అనంటూ చెప్పబడింది అలాంటి మహాపురుషుడు అయితే విచిత్రం ఓ ప్రత్యేకత ఏమిటి అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత పూర్వజన్మలో మహా తపస్సంపన్నులైన వారు కూడా ఈ జన్మలో మళ్ళీ తపస్సు చేయటం జరుగుతూ ఉన్నది భగవానుడు నారాయణాంశ సంభూతుడు అపాంతరతముడు పూర్వజన్మలో అయినటువంటి వ్యాసుడు కూడా ఈ జన్మలో 100 సంవత్సరాలకు పైగా కఠోర తపస్సు చేసినట్లుగా భారతం మనకు చెబుతుంది సరే అది తపస్సుల యొక్క లక్షణం కారణ జన్మల యొక్క లక్షణం గణపతి ముని కూడా ఆ రకంగా తీవ్రమైనటువంటి తపస్సు చేశారు ఆయన భారతదేశంలో అనేక క్షేత్రాలలో తపస్సు చేసి అనేకములైనటువంటి దేవతల యొక్క అనుగ్రహములను సాధించాడు ఆయన ఒక శివ పంచాక్షరి లాంటిదే 5-6 కోట్లు పైగా చేశారు అని అంటే ఆయన యొక్క సాధన తీవ్రత ఎటువంటిదో నిరంతరం ఉపవాసాలు ఉంటూ దివ్యక్షేత్రాలలో తపస్సు చేసి ఆయన దేవతల కరుణకు పాత్రుడైనాడు ఎన్నో దివ్యానుభవాలు పొందాడు వారి పూర్వజన్మలను గురించి ఆయన చెప్పినంత వరకు మరుద్గణపతి ఇవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏమిటంటే నాకు ఆప్తుడు వారికి ప్రత్యక్ష శిష్యుడు అయినటువంటి కృష్ణభిక్షువు అనేటువంటి ఒక యోగి ఆయన వారి దగ్గర కొన్నాళ్ళు శుశ్రూష చేశారు రమణాశ్రమంలో చాలా కాలం ఉన్నారు తెలుగులో రమణుడి జీవిత చరిత్ర రాసిన మొదటి రచయిత ఆయన ఆయన తన దగ్గర ఉన్న ఒక కాగితం నాకు చూపించారు ఇది గణపతి ముని గారి స్వహస్తంతో వ్రాసిన దస్తూరి చూచి రాసుకున్నది అని చెప్పి వారే స్వయంగా ఈ పూర్వజన్మలు చెప్పారు అని చెప్పి ఆయన తెలియజేశాడు అందులో సావిత్రి సత్యవంతుల కథలోని సావిత్రి తండ్రి అయినటువంటి అశ్వపతి మహారాజు మొదలైనటువంటి జన్మలు కూడా కొన్ని ఉన్నాయి అనుకోండి సరే అలా కొన్ని జన్మలు ఎత్తారు ఈ జన్మ ఒక చాలా విశిష్టమైనది ప్రత్యేకమైనది భారతదేశం బానిసతనంలో మగ్గుతూ ఉన్నటువంటి సమయం అందరూ స్వాతంత్ర్యం సంపాదించాలి భారతదేశం స్వతంత్రం కావాలి అని కోరుతూ ఉన్నటువంటి సమయం ఇది ఆ సమయంలో ఉదయించినటువంటి వ్యక్తి ఆయన సహజంగా ఆ భావాలు ఉంటాయి
కానీ ఆయన మార్గం ఏమిటంటే లౌకికంగా ఉద్యమాలు నడపటం ఆ ఉద్యమాలలో పాల్గొనటం కాక తపస్సు చేయాలి తపస్సు చేసి దేశాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఆయన సిద్ధాంతం ప్రకారం 16 మంది మహాయోగులు సిద్ధాశ్రమ ఋషులు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఆధ్యాత్మిక చైతన్యాన్ని తర్వాత స్వాతంత్ర్య చైతన్యాన్ని కలిగించడం కోసం భారతదేశంలో మానవ జన్మ తీసుకున్నారు వాళ్ళు సిద్ధాశ్రమంలో ఉన్న మహనీయులైన మానవులుగా లోకంలో ఉదయించి నలుగురితో కలిసి ఉద్యమాలు నడిపి రకరకాలైన తమ తమ మార్గాలలో కృషి చేయాలి అని చెప్పి ఇలా ఉదయించారు అని చెప్పి అందులో తాను ఒకరిని రమణ మహర్షి ఒకరిని ఇలాంటివి కొన్ని విశేషాలు ఆయన తెలియజేయడం జరిగింది తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తే దేవత అనుగ్రహం కలుగుతుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి కలుగుతుంది ఆ శక్తులను సాధించారు ఆయన భారతదేశం హిమాలయాల నుండి దక్షిణ దేశం సముద్ర పర్వతం సముద్ర పర్యంతం ఆయన సంచారం చేశారు మార్గ మధ్యలో అరుణాచలంలో తిరువన్నామలై అని అంటారు అరుణాచలంలో ఆయన అక్కడ తపస్సు చేస్తున్నటువంటి బాలుణ్ణి చూశారు అతన్ని చూస్తే ఆయన పూర్వజన్మలు కనిపించినాయి ఈ బాలుని యొక్క పూర్వజన్మలు కనిపించినాయి కనిపించి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు మహాపురుషుడు అవతార పురుషుడు అని చెప్పి ఆయన జన్మలను గురించి చెప్పారు పశ్యామి దేవదత్తేన జ్ఞానేన త్వాం ముహుర్ముహుః బ్రహ్మణ్యానాం వరం బ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం పురాకుమారిలో నామ భూత్వా బ్రాహ్మణ సత్తమః ధర్మం వేదోదితం నాథ త్వం సంస్థాపితవానసి జైనైర్వ్యాకులితే ధర్మే భగవన్ ద్రవిడేషు చ భూత్వా త్వం జ్ఞాన సంబంధః భక్తిం స్థాపితవానసి అధునా త్వం మహాభాగా బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృప్తైర్నిరుద్ధశ్యాగతో ధరాం శంకరాచార్యుల వారికి కొంచెం ముందు సమకాలికుడు అయినటువంటి కుమారుల భట్టు ఒక జన్మ అలానే మరొకటి జైనుల చేత ఈ భూమి ఆక్రాంతము కాగా ధర్మం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో జ్ఞాన సంబంధం అనే పేరుతో దక్షిణ దేశంలో ఉదయించారు ఇది మూడవ జన్మ ఇది బ్రహ్మజ్ఞానులు ఎట్లా ఉంటారో బ్రహ్మనిష్ఠిత దశా ప్రదర్శనాత్ యుక్తివాద తిమిరస్య శాంతయే బ్రహ్మనిష్ఠులైనటువంటి వ్యక్తులు ఇలా ఉంటారు అని చూపించటం కోసం ఈయన ఉదయించారు ఈయన సాక్షాత్ భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి అని ఈనాటి నుంచి వీరిని భగవాన్ రమణ మహర్షి అని పిలవాలి అని అన్నారు అలా రమణ మహర్షి అన్న పేరు వీరు మొట్టమొదటిసారిగా చెప్పినట్లుగా ఆనాటి నుంచి ఆ పేరు ప్రసిద్ధమైనట్లుగా మనకు వారి చరిత్రలో కనిపిస్తూ ఉన్నది మహర్షి యొక్క అంతేవాసిగా ఉండి అక్కడ ఆయన చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశారు చాలా కఠోర దీక్షలతోటి ఉపవాసాది వ్రతములతోటి మహర్షి ఉన్నటువంటి గుహకు పక్కన ఇంకో గుహలో ఆయన మళ్ళీ తీవ్ర తపస్సు చేశాడు అప్పటికే ఆయన ఉమా సహస్రం అన్న గ్రంథాన్ని రచించారు అమ్మవారిని గురించి 1000 శ్లోకాలు సంస్కృతంలో రాశారు ఆయన సంస్కృతంలో ఆయన్ను అపారమైన ప్రజ్ఞాప్రాభవాలు కలిగినటువంటి మహాకవి ఆయన అటువంటి ఆయన అంతకుముందు శివ సహస్రం కూడా రాశారు అలా ఉమా సహస్రం రాసేటప్పుడు కూడా ఇన్ని రోజులలో నేను పూర్తి చేస్తాను అని ఆ చిట్ట చివరి రోజు ఇంకా చాలా మిగిలి ఉంటే మహర్షి వచ్చి కూర్చున్నారట ఈయన చెబుతున్నాడు ముగింపు తొందరగా కావాలి అయి తీరాలి ఈ పూట చేసి తీరుతానని శపథం చేశారు కొంత చెప్పిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మహర్షి అన్నారట గణపతి ముని నేను చెప్పిందంతా రాసుకున్నారా మహర్షి మౌనంగా ఉన్నారు ఆయన పైకి చెప్పింది ఏమీ లేదు కానీ ఆయన ఆ మాట అంటే వెంటనే భగవన్ మీరు చెప్పింది నేను స్వీకరించి నేను గ్రహించి చెప్పాను అని చెప్పన్నారు అలా అద్భుతమైనటువంటి దివ్య శక్తుల యొక్క సమ్మేళనం అక్కడ కనిపిస్తుంది అక్కడ తపస్సు చేస్తూ ఉంటే గణపతి మునికి ఒక అపూర్వమైన అనూహ్యమైన అనుభవం కలిగింది
వేదంలో ఎక్కడో చెప్పారు విపోహ్య శీర్ష కపాలే జీవించి ఉండగానే కపాల భేదనం పొందుతారు మహర్షులు దానివల్ల దివ్యమైన శక్తి వస్తుంది అని చెప్పి ఒకరోజు ఆయన గుహలో ఇంద్రాణి వజ్రవైరోచని ధ్యానం చేస్తున్నారు ఇంద్రాణ్యః పరమాం శక్తిం సర్వభూతాధినాయికాం ప్రచండ చండికాం దేవీం చిన్నమస్తాం నమామ్యహం చిన్నమస్తా మంత్రం చేస్తున్నారు వజ్రవైరోచని మంత్రం చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఆయన శిరస్సు పైభాగం కపాల భాగం భిన్నమైంది దాంట్లో నుంచి మంటలు పొగ పైకి రావటం మొదలుపెట్టినాయి అందరూ చూస్తున్నారు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈయన కపాల భేదనం అయిపోయింది యోగులకు మరణించే సమయంలో కపాల భేదనం అవుతుందని శాస్త్రం చెప్పింది కదా ఈయనకు అదే జరిగిందేమో ఇంకా అయిపోయింది అని అనుకుంటుంటే ఆయన ఏమి కాలే మామూలుగానే కూర్చొని ఉన్నారు అందరూ కూడా చూశారు మహర్షిని పిలిచారు మహర్షిని పిలిస్తే బాగానే ఉంది ఏం పర్వాలేదు దివ్యమైన అనుభవం అన్నారు రమణ మహర్షి దాని గురించి గణపతి ముని తర్వాత చెప్పారు అప్పుడు ఉద్గత కీలం మూలమిదం భిన్న కపాలం శీర్షమిదం ఉజ్జితమోహం చిత్తమిదం వాసవశక్తిర్మాం విశతు నా మూలాధార చక్రంలో అగ్ని జ్వలిస్తూ ఉన్నది శీర్షము భిన్నమైనది ఇంద్రశక్తి నాలోకి ప్రవేశించునుగాక విస్మృతకాయం సందధతి వాసవశక్తిర్మాం విశతు ఇలా అపారమైనటువంటి ఆ ఇంద్రశక్తి తనలోకి ప్రవేశించునుగాక మూర్ధ్ని పతంతి వ్యోమతలాత్ సంతతనంత సర్వతనవు సంప్రవహంతి దివ్యజరై వాసవశక్తిర్మాం విశతు ఇంద్రశక్తి నాలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఆకాశం నుండి అణువులు అణువులుగా నాలోకి ప్రవేశిస్తున్న ఈ మహాశక్తి నా శరీరాన్ని అంతటినీ కూడాను దివ్య తరంగ తరంగితం చేస్తూ ఉన్నది దివ్య జరువులతో నిండిపోతున్నది నా శరీరం విద్యున్మయమవుతున్నది అని చెప్పన్నారు అలా ఆయన శరీరం చాలా కాలం విద్యున్మయంగా ప్రకాశించేది ఎవరన్నా ముట్టుకుంటే కొన్నిసార్లు షాక్ కొట్టేది అంతేకాదు ఆయన శరీరంలో ఎప్పుడైనా చెమట పోస్తే ఏదైనా నాణ్యం ముట్టుకుంటే ఆ నాణ్యం బంగారు నాణ్యంగా మారేది చాలామంది దిగ్భ్రాంతితో చూశారు స్వర్ణసిద్ధి ఉన్నది వీరికి అని చెప్పి అటువంటి ఆ తపస్సు చేసి జీవించి ఉండగానే కపాల భేదనం పొందిన ఏకైక సిద్ధుడు ఇటీవలి కాలంలో గణపతి ముని అని అంటే అటువంటి మహాపురుషుడైన ఆ ఇంద్రాణీదేవతను ఎంతో అపూర్వంగా రమణీయంగా మహాద్భుతంగా సృజించారు ఆయన ఆమెను గురించి ఇంద్రాణి సప్తశతి 700 శ్లోకాలు రాశారు అలానే ప్రచండ చండి త్రిశతి అని చెప్పి 300 శ్లోకాలు మరోసారి రాశారు ఇలా ఆ దేవతను గురించి ఇంద్రాణ్యా ఇంద్రాణి శక్తిసారేణ ప్రాదుర్భూతే పరాత్పరే ప్రచండ చండి వజ్రాత్మన్ వైరోచని నమోస్తుతే అంటూ ఆ వైరోచని దేవిని స్తుతిస్తూ ఇలా పలుకుతారు ఆయన నాభిస్థ శుక్లాబ్జగ సూర్యబింబే సంసక్తరత్యం భుజబాణపీఠే స్థితాం పదే నాన్యతరేణ సమ్యక్ ఉత్క్షిప్తదీప్తాన్యతరంఘ్రి పద్మాం దిగంబరాం అర్కసహస్రభాసాం ఆచ్ఛాదితాం దీధితి పంజరేణ కంఠస్థలీ భాసురముండమాలాం లీలాసఖీం దేవజనాధిపశ్య చిన్నం శిరఃకీర్ణకచిందధానాం కరేణ కంఠోద్గతరక్తధారాం ధారాత్రయే తత్ర చ మధ్యధారాం కరస్థవక్త్రేణ ముదా పిబంతీం పార్శ్వే సఖీం భాసురవర్ణినీం చ పార్శ్వాంతరే భీషణడాకినీం చ అన్యే పిబంత్యా వసృగంబుధారే నిరీక్షమాణాం అతిసమ్మదేనాం భయంకరాహీశ్వరబద్ధమౌళిం జ్వలద్యుగాంతానలకీలకేశీం స్ఫురత్ప్రభాభాసురవిద్యుదక్షీం చిండీం ప్రచండాం విదధీతచిత్తే ఆ దేవత యొక్క వర్ణన ఆశ్చర్యకరంగా భాషిస్తూ ఉంటుంది
తన చేతితో తానే ఖండించుకున్నటువంటి తన శిరస్సును తానే ఖండించుకున్న దేవత కంఠంలో నుండి వస్తున్నటువంటి రక్తధారను తన శిరస్సుతో తన చేతిలో పట్టుకున్న తన శిరస్సుతో తానే తాగుతూ ఉంటుంది ఇంకో రెండు రక్తధారలు పక్కన వస్తూ ఉంటాయి ఒక పక్కన వర్ణిని ఒక పక్కన డాకిని ఈ ఇద్దరు చెలికత్తెలు కూడాను ఆ రక్తధారలను తాగుతూ ఉంటారు అటువంటి భయంకర శక్తి సమన్వితమైనటువంటి దేవత ఆ దేవత ఈ దేశాన్ని రక్షించడానికి కావాలి రావాలి దిగి రావాలి అని అంటాడు ఆయన అశేష పాపౌఘ నివారణాయ భాగ్యస్య పాకాయ చ దేవరజ్ఞీ శోకాకులాం భరత భూమి మేతాం లోకస్య మాతా హృదయే కరోతు ఆ భువనైక మాత ఈ దేశాన్ని రక్షించడానికి దిగిరావాలి ధర్మద్విషాం ఇంద్ర నిరాదరాణాం సంహార కర్మణ్యతి జాగరూకాం దేవీం పరాం దేవపదే జ్వలంతీం ప్రచండ చండీం మనసా స్మరామి అని అంటూ ఇంద్ర నిరాదరులైనటువంటి వ్యక్తులను సంహరిస్తుంది ఆ దేవత భారత భూమికి ఎవరు వ్యతిరేకులో వాళ్ళని ఉపేక్షించదు ఆ తల్లి అని అంటాడు ఆయన ఆ రకంగా దేశం కోసం తన తపస్సు ధారపోసినటువంటి మహాపురుషుడు ఆయన ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి తపశ్శక్తి నిరూపణ ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి ఒకసారి నాసిక్లో ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆయన దొంగ అనుకొని కొట్టారట కొంతమంది కొడితే అప్పుడు ఆయన నోటి వెంట ఈ ఊరు ఏం ఊరిది ఇట్లాంటి ఊరు అని ఆ నాసికుని శపిస్తాడు ఆయన భ్రష్ట ప్రభ్రష్ట మనుజ క్షత విక్షత విగ్రహ కీర్ణ ప్రకీర్ణ పర్యంత నాసికేయం భవిష్యతి ఈ ఊరు వాడ అంతా కూడాను నాశనమగురుగాక ఇక్కడి జనులు భ్రష్టులు కుదురుగాక అని శపించాడు పెద్ద తుఫాను వచ్చింది ఊరంతా కూడా మూడొంతల పాటు పాడైపోయింది కూలిపోయినాయి భవనాలు మొదలైనవన్నీ కూడాను అలానే ఒకసారి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వాళ్లను ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వ ఆజ్ఞలతో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సత్యాగ్రహాలలో లాఠీలతో కొట్టారు తుపాకులతో బెదిరించారు చంపారు జైళ్లలో పెట్టారు కావ్యకంఠని వెనకాల కూడా ఓ పోలీస్ ఆఫీసర్ పడ్డాడు ఆయన స్వాతంత్ర్యం కోసం మంత్రోపదేశం చేసేవాడు ఆయన వందే మాతరం శబ్దంతో కలిపి చేస్తే ఈయన బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు యువకులను ప్రేరేపిస్తున్నాడు అని వెంటబడ్డాడు వెంటబడితే అతడు వస్తాడు ఇంకా ఏదో పట్టుకొని జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు అని భక్తులు చెప్పారు ఆయన ఏం అనలేదు వైరిగణ నిర్దళన ఖడ్గవరపాణే వాససి పదోర్దశన వాససి చచోణే యోగ్యమిక పావక విశేషితలలాటే పాపమఖిలంజహి మృగాధిపతి ఘోటే ఓ శ్లోకం చెప్పాడు ఇట్లా ఆయన వైరిగణ నిర్దళన ఖడ్గవరపాణే ఆమె ఖడ్గం ధరించి ఉంటుంది వాససి పదోర్దశన వాససి చచోణే నేత్రమిష పావక విశేషితలలాటే ఆమెకు మూడో కన్ను ఉంటుంది ఆ నేత్రంలో నుంచి అగ్ని వస్తూ ఉంటుంది ఆ అగ్నితో శత్రువును దహిస్తుంది అని శ్లోకం చెప్పాడు ఆయన ఆ వస్తున్నటువంటి ఆయన దోవలోనే మరణించాడు ఇలా ఆయన జీవితంలో ఆయన తపశ్శక్తి చూపించినటువంటి అనిర్వచనీయమైనటువంటి ఘట్టాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మనకు విశేషించి మరొక ప్రధానమైనది ఏమిటి అని అంటే ఒక సిద్ధాంతం ఆ రోజుల్లో మనకు పంచాయతన పూజా విధానం ఉండేది శైవులు వైష్ణవులు శాక్తేయ గణాపత్య సౌర మతస్థులు వీళ్ళందరూ కూడాను వీళ్ళల్లో ఎక్కువగా శైవ వైష్ణవ మతాల మధ్య కల్లోలాలు గ్రహ పోట్లాటలు గందరగోళాలు జరుగుతూ ఉండేవి ఒకసారి గోకర్ణ క్షేత్రంలో శైవులు వైష్ణవులు పోట్లాడుకుంటున్నారు ఈయన ఆ ప్రాంతానికి వెళ్తే గణపతి ముని గారు వచ్చారు మహాపండితులు వేదవేత్త అని ఆయన మీరు వచ్చి మాకు మధ్యవర్తిగా ఉండి తీర్పు చెప్పండి అన్నారు ఇద్దరి వాదనలు విని ఈ ఇద్దరిది తప్పు అన్నాడు ఆయన అదేమిటండి శైవము వైష్ణవము మా వాదాల బలాబలాలను బట్టి లీడర్ల వాదాన్ని బట్టి సత్యాన్ని చోదించి జడ్జి తీర్పు చెబుతుంటారు మీరు అలా చెప్పమంటే ఇద్దరిది తప్పు అంటే ఎట్లనండి అన్నాడు అంటే ఆయన అన్నాడు కాదు వేదంలో చెప్పబడినటువంటి ప్రధాన దేవత పురాణం కంటే శాస్త్ర ప్రమాణం శాస్త్రం కంటే వేదం ప్రమాణం వేదంలో ఇంద్రుడు ఉన్నాడు
వేదంలో ఇంద్రుణ్ణి మించినటువంటి దేవత ఇంకెవరూ లేదు. ఋగ్వేదం ప్రపంచమంతట్లోకి అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం. వేద మంత్రములు మనకు ప్రమాణం. వేదంలో ఇంద్రుణ్ణి గురించి 1000 నామములు చెప్పబడి ఉన్నాయి. ఏ దేవుణ్ణి గురించి అన్ని నామాలు వేదంలో లేవు. ఆయన ఇంద్ర సహస్రనామావళి గ్రంథం కూడా రాశారు గణపతి ముని అని చెప్తూ, ఇంద్రో దేవతమో నీలహ అంటాడు. అంటే ఆయన దేవతముడు. మనకు ఇంగ్లీష్లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, అట్లనే దేవ, దేవతర, దేవతమ. దేవ అంటే దేవుడు, దేవతరుడు అంటే కంపారిటివ్ డిగ్రీ, దేవతముడు అని అంటే అందరిలోకి సూపర్లేటివ్. ఇంద్రుడికి ఒక్కడికే దేవతముడు అన్న శబ్దం వాడి ఉన్నది. ది సూపర్ గాడ్, ది సుప్రీం గాడ్, ఇంకెవరికీ లేదు అని అంటూ ఇంద్రమతం గొప్పది అన్నాడు ఆయన. అని దానికి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు. అంతేకాదు ఆయన ఇంకోటి కూడా అద్భుతంగా చెప్పాడు. ఇవాళ ఉపనయనం చేస్తున్నారు. ఉపనయనంలో బ్రహ్మోపదేశం తర్వాత గాయత్రీ మంత్రం ఉపదేశిస్తారు. గాయత్రీ మంత్రం ఉపదేశించేటప్పుడు ఎవరి మంత్రం చెబుతున్నారు? ఇప్పుడు విశ్వామిత్రుడు దర్శించినటువంటి సౌర గాయత్రీ మంత్రం తత్సవితురువరేణ్యం భర్గ చెబుతున్నారు ఇప్పుడు. మరి విశ్వామిత్రుడు కూడా తపస్సు చేశాడు కదా, ఆయన క్షత్రియుడు కదా, ఆయనకు ఉపనయనం జరిగింది కదా. ఆయన తపస్సు చేసిది ఈ గాయత్రీ మంత్రాన్ని దర్శించిన తర్వాత అది మహిమాన్వితమైన దాని ప్రసిద్ధిలోకి వచ్చి అది ఇప్పుడు అందరికీ చెబుతున్నారు. మరి ఆయనకేమి గాయత్రీ మంత్రం ఉపదేశించారు? ఉపనయనం ఇప్పుడు ఏదో చెప్పు ఉండాలి కదా అంటే మరేం మాట్లాడలేకపోయారు. అప్పుడు ఇంద్రగాయత్రి ఉండేది. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏకపదోత్తమ ఐంద్రీ దృష్ట వశిష్ఠేన మహతా తపసా పురా. వశిష్ఠుడు దర్శించినటువంటి ఇంద్రగాయత్రీ మంత్రం ఉన్నది. ఆ ఇంద్ర గాయత్రీ మంత్రాన్ని పూర్వకాలంలో ఉపదేశించేవారు అని చెప్పి ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి ఏకపద గాయత్రీ మంత్రాన్ని ఆయన అందరికీ కూడా తెలియజేశాడు. ఇది కాక ఇంద్రేశ్వర అభేద సూత్రములు రాశాడు ఆయన. ఇంద్రుడే ఈశ్వరుడు. వేదములలో ఎవరినైతే ఇంద్రుడు అని అన్నారో ఆయన్నే పురాణాలలో ఈశ్వరుడు అని అన్నారు. శివుడు అన్నారు. ఇంద్రుడు వజ్రధరుడు, శివుడు కూడా వజ్రధరుడే. ఇలా ఆయన చాలా విశేషణాలన్నింటికీ కూడాను వివరంగా అర్థమిస్తూ ఇంద్ర ఈశ్వర అభేద సూత్రములను రచించాడు ఆయన, చెప్పాడు ఆయన. ఈ వీటితో పాటుగా మరికొన్ని ఎవరు చెప్పని కొన్ని అద్భుతమైన విశేషాలు చెప్పాడు ఆయన. ఆయన ఏమంటాడనంటే, వేదం ఉన్నది, పురాణంలో భారత కథ ఉన్నది, వేదంలోనూ భారత కథ ఉన్నది. పురాణం కంటే వేదం ప్రమాణం కాబట్టి వేదంలో ఉన్నటువంటి భారతం అది ప్రమాణం అని చెప్తూ అందులో సూర్యపుత్రుడైన కర్ణుని యొక్క ప్రత్యేకత, వీరత్వము, వాటిని గురించినటువంటి గాథలు ఆయన తెలియజేశారు. ఆ రోజుల్లో రాధాకృష్ణన్ పండితుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన వేద భారతం అన్న అంశం మీద 5 రోజుల పాటు ఉపన్యాసాలు చెప్పారు. ఇలా వేదంలో భారతం ఉన్నది, ఈ కథ అంతా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, దానికి దీనికి ఉన్న తేడాలు ఇవి, పురాణానికి దీనికి ఉన్న తేడాలు ఇవి అని చెప్పినటువంటి వాళ్ళు అంతకుముందు ఎవరూ కూడా లేరు. ఇలా వేద భారతం పురాణంలో కూడాను రేణుకా కథలో ఆయన ఒక ప్రత్యేకతను భావించారు. విశ్వామిత్రుడు కథ, వశిష్ఠుడి కథ, కామధేనువు, హోమధేనువు కథ అందరికీ తెలుసు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి హోమధేనువును తీసుకెళ్ళాడు అని కథ ఉన్నది. ఇది సత్యం కాదు, ఇది వశిష్ఠుని కథకు అనుకరణం లాంటిది. ఇది ఇక్కడ ఆ కార్తవీర్యార్జునుడు జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవిని సౌందర్య విమోహితుడై తీసుకొని వెళ్ళాడు. ఆమెను పరశురాముడు వెళ్ళి కార్తవీర్యార్జునుడిని సంహరించి తన తల్లిని తీసుకొని వచ్చాడు. తల్లి ఇతరుల గృహంలో ఉన్నది కాబట్టి స్వీకరించను, ఈమెను ఖండించమంటే పరశురాముడు ఖండించాడు. ఆ ఖండించిన సమయంలో ఆమెలోకి ఆ ఇంద్రాణి శక్తి చిన్నమస్త ప్రవేశించింది. అందుకే రేణుకాదేవి వజ్రవైరోచని అయింది అని చెప్పి ఆయన పురాణంలో ఉన్న కథకు తనదైనటువంటి వ్యాఖ్యానాన్ని, తన భావనను తెలియజేశాడు ఆయన. అలా పురాణ కథలలో ఉండేటువంటి కొన్ని మార్పులు, చేర్పులు, ఇటువంటి వాటిని గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇలా
వేద శాస్త్ర పురాణ వాంగ్మయాలలో ఉండేటువంటి అనేకానేకమైనటువంటి మార్పులు చేర్పులు అద్భుతాలు విశేషాలు ఇవన్నీ కూడా ఎన్నో తెలియజేశాడు ఆయన తపశ్శక్తి సంపన్నుడు మహిమాన్వితుడు అయినటువంటి ఆ వ్యక్తి అసామాన్యుడైనటువంటి యోగి ఆయన వంటి వ్యక్తి అంత తపస్వి మనకు ఈ కాలంలో ఇటీవలి కాలంలో ఇంకొకళ్ళు తెలియదు మనకు అలా ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్వి జోగారావు అనే ప్రొఫెసర్ ఉండేవారు వారు ఒకసారి చెప్పారు తన అనుభవాన్ని గురించి వాళ్ళ ఇంటికి ఆయన చాలా చిన్నప్పుడు పిల్లవాడిగా హై స్కూల్లో పిల్లవాడిగా ఉన్న రోజుల్లో వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి వాళ్ళ నాన్నగారు పిలిస్తే వచ్చారట గణపతి ముని వస్తే ఈయన తపస్వి మహిమాన్వితుడు అని అందరూ అంటుంటే విని ఈయనకు కుర్రాడు తెలియక తాత తాత మీరు చాలా గొప్పవారట కదా మీ దగ్గర చాలా మహిమలు ఉన్నాయట కదా అంటే ఇది నీకెందుకు రా అన్నాడు ఆయన లేదు లేదు నాకేదైనా చూడాలనుంది అంటే ఏం చూస్తావు అన్నాడు అంటే నేను ఏదైనా సరే చూపించండి అన్నట్టు ఆయన అంటే బల్ల మీద కూర్చొని బల్ల ఎదురుగా బల్ల ఉన్నది దాని ముందు కుర్చీలో కూర్చున్నాడు ఆయన ఈ పిల్లవాడు నిల్చొని ఉన్నాడు చూని ఉంటే ఆ బల్ల మీద ఓ చెంబు ఏదో ఉంది ఆ చెంబు వైపు చూసి ట్రా అన్నాడు ఆయన ఆ చెంబు దడదడ దొర్లుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చింది ఆశ్చర్యపడ్డాడు జోగారావు గారు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తాను చిన్నతనంలో పొందినటువంటి అనుభవం అని చెప్పి చెబుతూ గణపతి ముని యొక్క మహిమలను ఇటువంటి వాటిని గురించి తెలియజేశాడు ఆయన ఇలా ఎందరో ఎందరో కృష్ణ భిక్షువు నాతో పాటు ఆయన వృద్ధుడు నేను యువకుణ్ణి ఆ రోజుల్లో చాలా సంవత్సరాల కింద ఎప్పుడో 70 ఏళ్ల కింద 65 ఏళ్ల కింద సంగతి అనుకోండి ధ్యానం చేసేటప్పుడు కలిసి ధ్యానం చేసేవాళ్ళు ఆ సమయంలో ఆయన ఇటువంటి విశేషాలు గణపతిని గురించి గణపతి మునిని గురించినటువంటి మహావిశేషాలు ఎన్నో చెబుతూ వచ్చారు ఇక ఆయనకు కావ్యకంఠ అన్న బిరుదు వాసిష్ట అన్నది గోత్రనామం అనుకోండి వశిష్ఠుని వంశంలో పుట్టారు కాబట్టి కావ్యకంఠ అన్న నామం కూడా ఎలా వచ్చిందో దాని గురించి కూడా చాలా విశేషాలు ఉన్నాయి నవద్వీప పండిత పరిషత్తులు అక్కడ పండితుల పరీక్షలకు నిలబడి ఆయన మహాద్భుతమైనటువంటి ప్రజ్ఞ శాస్త్రంలో కవిత్వంలో చూపిస్తే అక్కడి వాళ్ళు ఆయనకు కావ్యకంఠ అనేటువంటి బిరుదునిచ్చారు ఈ బిరుదుని గురించి ఆయన మహిమలను గురించి చెప్తూ నరేంద్ర కేసరి అనేటువంటి నేపాల్ పండితుడు రమణ మహర్షిని చూడటానికి వచ్చి ఆయన కొన్ని శ్లోకాలు చెప్పాడు అందులో చెబుతాడు ఆయన అవేక్ష్య ప్రత్యక్షం రమణ భగవన్ త్వాం అనుజగవు కవి కంఠే కవ్యో గణపతి ముని సూరి తిలక మహాతపస్వి అయినటువంటి గణపతి ముని సూరి తిలకుడు ఆయన మిమ్మల్ని ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూసి మీరెవరో మీరు కుమారస్వామి యొక్క అవతారము అని చెప్పి చెప్పాడు ఇంకెవరైనా అంతకంటే ఇంకేం చెప్పగలుగుతారు అంటాడు నేపాల్ పండితుడు ఆ రోజుల్లో ఆ రకంగా గణపతి మునిని సాక్షాత్ గణపతి అంశ సంభూతునిగా గణపతి దేవ మహోంశయుషో గణపతి నామక దేవకవే గణపతిది యొక్క అంశతో పుట్టినటువంటి వాడు గణపతి అన్న పేరు కలిగినటువంటి ఈ వ్యక్తి అని చెప్పి గణపతి ముని తనను గురించి తన పూర్వజన్మను గురించి తాను ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశేషాలు తెలియజేయటం జరిగింది ఇటువంటివి ఎన్నో ఎన్నో మామూలుగా ఆ రోజుల్లో చదువుకుంటూ ఉంటే ఆయన కొన్నాళ్ళు టీచర్గా చేశాడు టీచర్గా చేస్తే రోజు కుర్రాళ్ళు కొంతమంది వచ్చారు మేషారు మేషారు మీరు చాలా గొప్పవారట కదా మహిమాన్వితుంటా కదా మాకు ఏదన్నా చూపించండి అన్నారు అంటే రాత్రిది నేను ఇప్పటికే చాలా అలసిపోయినాను రా నాయన అబ్బాయి పిల్లవాళ్ళలో ఒకటి కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చో నేను ఈ జపమాల నీకు ఇస్తాను ఒక క్షణం పట్టుకొని ఉండు అని చెప్పన్నట్టు ఆయన ఆ కుర్రాడు జపమాల పట్టుకున్నాడు ఈయన కళ్ళు మూసుకున్నాడు ఈ కుర్రాడు కూడా కళ్ళు మూసుకొని జపం చేయటం మొదలు పెట్టాడు వాడికి తెలియకుండానే కాసేపు అయిన తర్వాత చూసి ఇంతసేపు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నానో నాకు తెలియదండి ఏదో జరుగుతున్నది నాకు అర్థం కానటువంటి శక్తి ఏదో ప్రవేశించింది నాలోకి అన్నాడు దాన్నే తపశ్శక్తి అని అంటారు దేవతల యొక్క కరుణ అంటారు అని అన్నారు గణపతి ముని ఆ రకంగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలోకి కూడా దైవమునందు విశ్వాసాన్ని పెంపొందింపజేసేవాడు దేశమునందు భక్తిని వర్ధిల్లజేసేవాడు స్వాతంత్ర్యం కోసం తన తపస్సును ధారపోసినటువంటి మహాపురుషుడు ఆయన అద్భుతమైన దివ్యశక్తి పరమేశ్వరి అయినటువంటి ప్రచండ చండిక వజ్రవైరోచని ఆ దేవి యందు ప్రకాశించిన
ఆ మహిమ ఆయనకి ఎన్నో దివ్యానుభూతులను దివ్య శక్తులను ప్రసాదించింది. ఇంద్రుడు సర్వేశ్వరుడు అని ప్రతిపాదించినటువంటి ఏకైక పండితుడైన అలా మహా అద్భుతమైనటువంటి మహాపురుషుడుగా దివ్యశక్తి సంపన్నునిగా ఆంధ్రులందరూ కూడా గర్వించదగినటువంటి మహనీయునిగా కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ప్రకాశించారు. అందరికీ కూడా పూజ్యుడైనటువంటి వ్యక్తి, ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి. ఆ మహాపురుషుడకు, మహాపురుషులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. శుభం భూయాత్ నారాయణ నారాయణ.